నా పేరు సంతోష్. మాది అనంత్ సాగర్ హసన్, ప్రతిమండల్ డిస్టిక్ వరంగల్. నా లైఫ్లో 2 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఒక సంఘటన. అప్పటి నుంచి దయ్యాలు ఆత్మలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. నేను ఒక మార్కెటింగ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఒకరోజు రాత్రి డ్యూటీ అయ్యాక ఇంటికి వచ్చాను. మా ఇంటి పక్కన ఉండే నా ఫ్రెండ్ జాన్ నా దగ్గరికి వచ్చి, మా ఫ్రెండ్ మ్యారేజ్ రా, ఒక్కడనే వెళ్ళాలంటే చాలా బోర్గా ఉంది, నువ్వు కూడా రారా అని అడిగాడు. నేను అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి రావడంతో చాలా టైర్డ్ అయ్యాను, రా నువ్వు వెళ్ళు నేను రాలేను అని చెప్పాను. కానీ వాడెంత చెప్పినా వినలేదు. ఇక చేసేదేమీ లేక వాడు నేను బైక్ మీద వెళ్ళాం. అప్పుడు టైం సరిగ్గా నైట్ 8:30 అయింది. మేము 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్ళాలి. దారిలో మా ఫ్రెండ్ బైక్ ఆపి ఒక వైన్ షాప్లో 2 బీర్స్ తీసుకున్నాడు. ఆ బీర్స్ తాగి వెళ్తున్నాం. కొంచెం దూరం వెళ్ళేసరికి నా కనుచూపు మేరలో ఏదో దూరంగా వెలుగుతూ ఉంది. ఏదో మంట వెలుగుతుందిలే అనుకుని లైట్ తీసుకున్నా. కానీ 2 మినిట్స్ తర్వాత ఆ మంట పెద్దగా అవుతూ దగ్గరికి వచ్చినట్టు అనిపించింది. నాకు కొంచెం భయంగా అనిపించి నా ఫ్రెండ్తో కూడా చెప్పలేదు. కానీ ఆ మంట ఒక్కసారిగా పొలాల మధ్యలో నుండి రోడ్ మీదకి వస్తుంది. అంటే మా బైక్కి ఆ మంట 10 అడుగుల దూరంలో ఉంది. అప్పుడు నేను, జాన్ బైక్ స్పీడ్గా పోనివ్వరా అని వాడితో అన్నాను. వాడు, ఎందుకురా అన్నాడు. నువ్వు ముందు స్పీడ్గా వెళ్ళరా అన్నాను. అప్పుడు వాడు స్పీడ్గా డ్రైవ్ చేశాడు. కానీ నేను ఒకసారి వెనక్కి తిరిగి చూశాను. అప్పుడు రోడ్ మధ్యలో ఒక తెల్లని ఆకారం పొగ రూపంలో ఒక అమ్మాయిలా నుంచుంది. నాకు వెన్నులో వణుకు పుట్టింది. తర్వాత మా ఫ్రెండ్ కూడా వెనక్కి తిరిగి చూశాడు. వాడు నాకంటే ఎక్కువగా భయపడిపోయాడు. ఒక్కసారిగా బైక్ అదుపు తప్పి ఇద్దరం కింద పడిపోయాం. ఆ ఆకారం కరెక్ట్గా మాకు 20 అడుగుల దూరంలో ఉంది. ఇద్దరం ఒక్కసారిగా లేచి పక్కనే ఉన్న పొలాల మధ్యలోంచి పరిగెత్తుకుంటూ అక్కడ దూరంగా కనిపిస్తున్న ఒక ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాం. అప్పుడు ఒక తాతగారు తలుపు తీసి, ఎవరు బాబు మీరు ఇంత రాత్రి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు నేను జరిగిన విషయం చెప్పాను. ఆ తాతగారు, మీరు వస్తున్నప్పుడు మీకు ఎదురుగా కానీ మీ వెనకాల కానీ ఏమైనా వెహికల్స్ వచ్చాయా అని అడిగాడు. ఏమీ రాలేదు తాతయ్య అని అన్నాను. ఇప్పుడు అర్థమైందా బాబు, చీకటి పడితే ఇటువైపు అసలు ఎవరూ సరిగ్గా రారు. ఎందుకు తాతయ్య అని అడిగాను. ఎందుకంటే ఆ దారిలోనే మొత్తం 10 కిలోమీటర్ల వరకు ఆ దయ్యం తిరుగుతుందని అందరూ చెప్పుకుంటున్నారు. 5 సంవత్సరాల క్రితం ఇక్కడే ఉంటున్న ఒక అతను తన భార్య మీద అనుమానంతో ఒకరోజు రాత్రి అన్నంలో పురుగుల మందు కలిపి పెట్టాడు. అది తిన్న ఆమె ఆ రోజు రాత్రి చనిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటివి చాలానే జరిగాయి అని చెప్పాడు. అప్పుడు మాకు చాలా భయం వేసింది. ఆ రాత్రంతా ఆ తాత ఇంట్లోనే పడుకుని మార్నింగ్ పొలాల మధ్యలో వదిలేసిన మా బైక్ని తీసుకుని మ్యారేజ్కి వెళ్ళి 3 గంటలకు ఇంటికి వచ్చేసాం. కానీ మా ఫ్రెండ్కి మాత్రం ఆ దయ్యంను చూసినప్పటి నుంచి చాలా ఫీవర్ వచ్చేసింది. ఇంకెప్పుడు అటువైపు వెళ్ళలేదు. బట్ నాకు మాత్రం నిజంగా దయ్యాలనేవి ఉన్నాయా అనే ఆలోచనలో పడేసింది. ఏదేమైనా కానీ నాకు కూడా చాలా భయం వేసింది. ఇంకెప్పుడు నైట్ టైం అటువైపు అసలు వెళ్ళలేదు. సో ఫ్రెండ్స్, నా స్టోరీ మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.